విజయవాడలో ఇవాళ జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 పరీక్ష జరుగుతుంది. 443 కేంద్రాల్లో నిర్వహించే పేపర్ 1 పరీక్షను 184 మంది రాస్తారు. 1175 కేంద్రాల్లో నిర్వహించే పేపర్ 2 పరీక్షను 273,310 మంది రాయబోతున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకటించిన అనంతరం డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతోనే అభ్యర్థులను పరీక్షకు అనుమతిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ఎగ్జామ్ కోసం తెలంగాణ, ఏపీ నుంచి 21,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నెల్లూరు, తిరుపతి, విజయవాడలో పరీక్షా కేంద్రాలున్నాయి. బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి పేపర్ 2 నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు ప్రకటించారు. ఈసారి ఐఐటీ గౌహతి పరీక్షను నిర్వహిస్తోంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ ఈ రోజు ఇరాన్ వెళ్లనున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, మౌలిక వసతులు, ఇంధన రంగం, ఉగ్రవాదంపై ఆ దేశ అధ్యక్షుడితో చర్చిస్తారు. ఇరాన్లోని చబహార్ పోర్టు అభివృద్దికి భారత సహకారం నేపథ్యంలో 2 ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఈ పోర్టులో 2 టెర్మినల్స్, 5 మల్టీ కార్గో బెర్తుల అభివృద్దిలో భారతీయ పోర్టు ట్రస్టులు భాగస్వామ్యం కానున్నాయి. టెహ్రాన్లో దిగగానే మోడీ నేరుగా స్థానిక గురుద్వారాను సందర్శిస్తారు. అక్కడ భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. నీట్ నుంచి రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపు కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ సలహా కోరారు. పలు రాష్ట్రాలు విపక్షాల డిమాండ్ మేరకు నీట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పాక్షికంగా పక్కన పెడుతూ రాష్ట్రాల బోర్డులకు ఏడాది పాటు మినహాయింపునిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్ ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయితే ఈ ఆర్డినెన్స్ లోని పలు అంశాలపై రాష్ట్రపతి ప్రణబ్ న్యాయ నిపుణుల నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తరలింపునకు ఏపీ సర్కార్ డెడ్ లైన్ విధించింది. జూన్ 27 లోపు ఉద్యోగులందరినీ ఒకే విడతలో అమరావతికి తరలిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించారు. ఉద్యోగుల తరలింపు ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక సూచనలు కూడా చేశారు. వారం రోజుల్లో రోడ్ మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. ఎన్ని సమస్యలున్నా అనుకున్న టైంలోగా తరలింపు పూర్తి చేయాలని చెప్పారు. స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ఇంటింటి సర్వే చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లాలోని ఓ మండలంలో పైలట్ సర్వే చేసి జూలై 10 నుంచి 30 వరకు పూర్తి స్థాయి సర్వే చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. ఆధార్ అనుసంధానమే లక్ష్యంగా జరగనున్న ఈ సర్వే ద్వారా నిజమైన లబ్దిదారులను గుర్తించి నిధుల దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాల వివరాలను సేకరించనున్నారు. వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 100% పన్నులు వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పన్నులు కట్టేవారిని ప్రోత్సహించి ఎగ్గొట్టేవారి విషయంలో కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. మంత్రి తలసాని నుంచి వాణిజ్య పన్నుల శాఖను తీసుకున్నాక తొలిసారి సీఎం సమీక్ష నిర్వహించారు. వాణిజ్య పన్నుల శాఖలో ఖాళీలు భర్తీ చేసి వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు వివాదాల్లో ఉన్న 3,600 కోట్ల బకాయిలను పరిష్కరించాలని సూచించారు. చనాఖ కొరటా బ్యారేజీకి మహారాష్ట్ర నుంచి అనుమతులు లభించాయి. అటవీ, వన్యప్రాణి సంరక్షణ, గనులకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ విడుదలయ్యాయి. 560 కోట్ల వ్యయంతో మహారాష్ట్ర సరిహద్దుల్లో కొరటా గ్రామం వద్ద తెలంగాణ ప్రభుత్వం బ్యారేజీని నిర్మిస్తోంది. చనఖ కొరటా పెనుగంగ ప్రాజెక్టుల ద్వారా 51,000 ఎకరాలకు సాగునీరు అందించాలి అనేది ప్రభుత్వ ఆలోచన. 2018 జులై నాటికి దీన్ని పూర్తి చేసే లక్ష్యంతో 770 ఎకరాల భూమి సేకరిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 480 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మరో 290 ఎకరాలు సేకరించాల్సి ఉంది. తెలంగాణలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో సామూహిక అత్యాచారానికి గురై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా కార్యకర్తను వారు పరామర్శించారు. అత్యాచార ఘటనలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి గీతారెడ్డి అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు మహిళా మంత్రిగా లేకపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని అభిప్రాయపడ్డారు.
అమెరికా తెలుగు సంఘం ఆటా ప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఆటా వార్షిక సదస్సుకు రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. చికాగోలో జూన్ 1 నుంచి 3 వరకు ఆటా మహాసభలు జరుగుతాయని వారు సీఎంకు వివరించారు. ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఆపద్ బంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్లు అందజేశారు. పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలోని తెలంగాణ అమరవీరుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగావకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మరోసారి ఉద్యోగాల జాతరకు తెరలేచింది. ఇప్పటికే విడతల వారీగా ప్రకటనలు విడుదల చేస్తున్న ప్రభుత్వం తాజాగా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి మొత్తం 7 ప్రకటనలు వెలువడ్డాయి. జలవనరుల శాఖలో 58 ఉద్యోగాలు, హైడ్రోజియాలజిస్ట్ పోస్టులు 28, హైడ్రాలజిస్ట్ పోస్టులు 9 భర్తీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చే సందర్శకులకు ఇకపై ఏదైనా ఒక గుర్తింపు కార్డుంటేనే లోపలికి అనుమతించనున్నారు. ఈ కొత్త విధానం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. సచివాలయ ప్రధాన ద్వారం వద్ద సందర్శకుల గుర్తింపు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి అప్పటికప్పుడు పాసులను జారీ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు పాసులు జారీ చేస్తారు. ఉద్యోగుల విభజనపై కమల్నాథన్ కమిటీ వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తప్పుపట్టింది. ఇప్పటి వరకు చేపట్టిన ప్రక్రియపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లి టీజీఓ భవన్లో జరిగిన అత్యవసర సమావేశంలో 10 జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. వివిధ ఆప్షన్ల పేరుతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని ఖండించారు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను విభజించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు బుక్ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో వాహనాలు నిలిపి తనిఖీలు చేశారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో పట్టుబడిన మందుబాబులపై కేసులు నమోదు చేసి 17 కార్లు, 6 బైకుల్ని సీజ్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న పబ్బులు, హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పబ్బులు, హుక్కా సెంటర్లలో అర్ధరాత్రి పోలీసులు స్నిఫర్ డాగ్స్ తో తనిఖీలు చేశారు. పబ్బులు, హుక్కా సెంటర్లు గడువు ప్రకారమే నిర్వహించాలని, లేకుంటే జైళ్లకు పంపిస్తామని అంటున్నారు పోలీసులు. హైదరాబాద్ చందానగర్లోని ఈ నెల 17న జైపాల్ ఇంటి నుంచి వెళ్లిన 4 బాలికలు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరారు. వీరు 5 రోజుల పాటు తిరుపతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని అక్కడి నుంచి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. బాలికలను ఎవరూ అపహరించలేదని, వాళ్లే ఇంటి నుంచి వెళ్లిపోయారని సీఐ తిరుమలరావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల సమేతంగా పురవీధుల్లో ఊరేగారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాగర తీరం విశాఖలో అందాల భామలు తలుపుకుని మెరిశారు. ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తూ అదరగొట్టారు. ఓ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఫ్యాషన్ షో కేక పుట్టించింది. ట్రెడిషనల్ మోడర్న్ కాస్ట్యూమ్స్ తో వయ్యారి భామలు అందాలను ఒలకబోశారు. ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ తయారు చేసిన 90 రకాల డిజైన్స్ ను ప్రదర్శించారు.
తమిళనాడు అన్నా డిఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జయలలితను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు ఆ రాష్ట్ర గవర్నర్ రోసయ్య. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ధృవీకరణ పత్రాన్ని 28 మంది మంత్రుల పేర్ల జాబితాను జయలలిత గవర్నర్కు సమర్పించారు. రేపు జయతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సుపరిపాలన అసోం ప్రగతి తమ అజెండా అని ఆ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలిశారు. ఈ నెల 26న సోనోవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసోంలో ఓ కుటుంబంలా పనిచేసి విజయం సాధించామని, మైనార్టీ మెజార్టీ అన్న తేడా లేకుండా అందరితో కలిసి పనిచేస్తామని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని అన్నారు సోనోవాల్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా రెండోసారి ఎన్నికైన మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 27న జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలతో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్తో పాటు రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్లను ఆహ్వానించినట్లుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెల్లడించారు. రెడ్ రోడ్లో జరగనున్న దీదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరు కానున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 25వ వర్ధంతి సందర్భంగా వీర్భూమిలో ఆయనకు నివాళి అర్పించారు కుటుంబ సభ్యులు. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు పార్టీ నాయకులు శ్రద్దాంజలి ఘటించారు. 5 ఏళ్ల క్రితం తమిళనాడులోని పెరంబదూరులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంగా రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఆయన మరణానంతరం ఏటా మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మోసాలు కేవలం కర్ణాటకకు మాత్రమే పరిమితం కాలేదు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని మారుమూల గ్రామాల్లోని రైతుల్ని కూడా గ్యారంటీగా చూపించి కోట్లకు కోట్లు అప్పులు తీసుకున్న వైనం తాజాగా బయటపడింది. యూపీకి చెందిన ఒక రైతు బ్యాంకులో డబ్బులు వేయడానికి వెళితే అతని అకౌంట్ ఫ్రీజ్ అయిందనే విషయం తెలిసింది. ఆరా తీస్తే 8 ఎకరాల భూమి గల ఆ రైతు వేల కోట్లు అప్పులు చేసి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాకు షూరిటీ ఇచ్చాడట. అసలు మాల్యా ఎవరో తనకు తెలియదని బక్క రైతు లబోదిబోమంటుంటే మేమేం చేయలేమంటూ చేతులెత్తేశారు బ్యాంక్ అధికారులు. జమ్మూ కశ్మీర్ కుప్వారాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో సైన్యం, కశ్మీర్ పోలీసులు కలిసి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఒక ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సైన్యం ఆ ఇంటిని చుట్టుముట్టింది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య కొన్ని గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ జరిగింది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు. దీంతో ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయే అవకాశం లేకపోయింది. చివరికి సైన్యం చేతిలో 5 ఉగ్రవాదులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ లో గాయపడ్డ 3 జవాన్లు చికిత్స పొందుతున్నారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడాపై సీబీఐ కేసు నమోదు చేసింది. హర్యానా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న సమయంలో పారిశ్రామిక స్థలాల కేటాయింపులకు సంబంధించి హుడా అవకతవకలకు పాల్పడినట్లుగా సీబీఐ ఆరోపించింది. ఆయనతో పాటు మరో 3 అధికారులు, 13 మంది లబ్దిదారుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదయ్యాయి. అయితే ఇదంతా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ కుట్ర అని కూడా ఆరోపించారు. ఉత్తరాఖండ్ అడవుల్ని దహించి వేసిన కార్చిచ్చు ఘటన మరువక ముందే జమ్మూ కశ్మీర్లోని అడవుల్లో చెలరేగిన మంటలు భయపెడుతున్నాయి. రాజౌరి అటవీ ప్రాంతంలో రాజుకున్న కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ఫైర్ అటవీ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. త్వరలోనే కార్చిచ్చును అదుపు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాదిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉక్కపోతల నుంచి ఉపశమనం కోసం చెట్ల కింద సేదు తీరారు. పార్కుల్లో ఆహ్లాదం కోసం పెట్టిన ఫౌంటైన్ల చుట్టూ కొందరు చేరిపోతే మరికొందరు ఏకంగా తాటాకుల్లో దూకి రిలీఫ్ పొందుతున్నారు. ఇక రోడ్ల పక్కనున్న పండ్ల రసాల బడ్డీల దగ్గర ఎక్కడలేని గిరాకీ వచ్చింది. బుద్ధ జయంతి వేడుకలను హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ గురువు దలైలామా హాజరయ్యారు. బుద్ధుడి బోధనలు, సమాజానికి అవి ఉపయోగపడుతున్న తీరును వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, భక్తులు పెద్ద సంఖ్యలో బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
డిమాండ్ తగ్గడంతో బంగారం ధర మరికొంత తగ్గింది. 10 గ్రాముల పసుపు ధర 29,650 రూపాయలకు చేరుకుంది. ఇది నెల రోజుల కనిష్ట ధర కావడం విశేషం. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్లు, దేశీయంగా నగల వ్యాపారులు, రీటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం తదితర కారణాల వల్ల ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. అమ్మకాల ఒత్తిడితో వెండి ధర కూడా తగ్గింది. ఈజిప్టుకు చెందిన MS-804 విమానం మధ్యధరా సముద్రంలో కూలే ముందు క్యాబిన్ లో తొలుత పొగ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులు ధృవీకరించారు. దీంతో పాటుగా మరుగుదొడ్లలోని స్మోక్ డిటెక్టర్స్ కూడా పనిచేయడం మానేసినట్లు ఏవియేషన్ హెరాల్డ్ పేర్కొంది. క్యాబిన్ లో పొగ వచ్చిన 4 నిమిషాల తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం ప్యారిస్ నుంచి కైరోకు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికా న్యూజెర్సీలో మీట్ అండ్ గ్రీట్ ను ఘనంగా నిర్వహించింది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి హాజరై తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ది పనులపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాన్ని అరికట్టి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేయాలని శ్రీనివాసరెడ్డిని కోరారు టీడీఎఫ్ ప్రతినిధులు. నాకు తెలిసిన విషయాలు సాధ్యమైనంత వరకు టీఆర్ఎస్ చేసే కార్యక్రమాలు కానీ మేనిఫెస్టో కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేస్తుంది, ఏ విధంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ఎట్లా తీసుకుంటుంది అనే దాని మీద కొంచెం మాట్లాడము. తర్వాత ఇష్టాగోష్ఠిగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడము, దానికి నేను జవాబు చెప్పడం జరిగింది. ఉద్యోగులు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరైతే ఎన్ఆర్ఐగా ఇక్కడ ఉంటున్నారో వాళ్ళ సేవలను మనం ఏ విధంగా ఉపయోగించాలనే దాని మీద బాగా చర్చ జరగడము, ప్రశ్నలకు జవాబులు చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు రావడము, న్యూజెర్సీతో పాటు ఇక్కడ ఫిలడెల్ఫియా, బాస్టన్లో కూడా తెలంగాణ మిత్రులను కలుసుకొని వాళ్ళ సలహాల వాళ్ళ ప్రశ్నలు కూడా జవాబులు చెప్పారు. దాంతోపాటు ఇక్కడ న్యూజెర్సీలో కూడా వాళ్ళు మేము వేసిన ప్రశ్నలు, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేసే అభివృద్ధి, తర్వాత వాళ్ళు ఇంకా ఏ విధంగా అభివృద్ధి కావాలో అక్కడ మాలాంటి వాళ్ళకి సహాయం కావాలంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఖేల్ ఖతమైంది. ప్లే ఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ చేతిలో ఘోర పరాజయంతో ఇంటిబాట పట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చేదనకు దిగిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా, ఓపెనర్ మెక్కలం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఆరోన్ ఫించ్ ను తొలి ఓవర్లోనే డకౌట్ గా పెవిలియన్ కు పంపించి గుజరాత్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించిన ముంబై బౌలర్లను రైనా మెక్కలం జోడీ ఉతికారేశారు. వీరిద్దరూ 2 వికెట్కు 9 ఓవర్లలోనే 96 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి వచ్చేసింది. చివర్లో డ్వేన్ స్మిత్, రవీంద్ర జడేజా గెలుపు లంచనాన్ని పూర్తి చేశారు. Based out of the west there in Gujarat. Be pleased. ఐపీఎల్ 9వ సీజన్ నుంచి గెలుపుతో తప్పుకుంది పూణే సూపర్ జైంట్స్. కెప్టెన్ ధోని వన్ మ్యాన్ షో చేయడంతో పూణే ఆఖరి ఓవర్లో గట్టెక్కింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 173 రన్స్ చేసింది. చేజింగ్ లో పూణే తడబడింది. అయితే కీలక సమయంలో ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు, అసాధ్యమనుకున్న గెలుపును అందించాడు. 32 బాల్స్లోనే 4 ఫోర్లు 5 సిక్స్లతో 56 పరుగులు చేసి వన్ మ్యాన్ షో చేశాడు. చివరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో అక్షర్ పటేల్ బౌలింగ్ ను ఉతికారేశాడు. ధోని 3 సిక్స్లు ఓ 4 కొట్టి మ్యాచ్ ను ముగించేశాడు. Who said it was a nothing match? Look at the excitement. 23 of the last over and the captain MS Dhoni does it for him. You've got to feel for Papa.
ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న అనురాగ్ ఠాకూర్ ని బోర్డు అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి రంగం సిద్దమైంది. ఐసీసీ స్వతంత్ర చైర్మన్ పదవి కోసం శశాంక్ మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. దీంతో ఇవాళ ముంబైలో నిర్వహించే ప్రత్యేక సాధారణ సమావేశంలో ఈస్ట్ జోన్ నుంచి అనురాగ్ ఠాకూర్ ని అధ్యక్ష పదవికి ప్రతిపాదించనున్నారు. బీజేపీ తరఫున లోక్సభ సభ్యుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ కు ఈస్ట్ జోన్ లోని బంగాల్, అసోం, జార్ఖండ్, త్రిపుర జాతీయ క్రికెట్ క్లబ్ మద్దతుంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ గా గుర్తింపు పొందిన మేరీ కోమ్ కు రియో ఆశలు గల్లంతయ్యాయి. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ రెండో రౌండ్ లో మేరీ కోమ్ ఓటమి పాలైంది. దీంతో ఆగస్టు లో జరిగే రియో ఒలింపిక్స్ కు ఆమె అర్హత సాధించలేకపోయింది. నిన్న జరిగిన రెండో రౌండ్ లో జర్మనీ బాక్సర్ అజిజో నిమాని చేతిలో మేరీ కోమ్ ఓడిపోయింది. ఈ టోర్నీలో సెమీస్ కు చేరుకున్న బాక్సర్లకే ఒలింపిక్స్ బెల్ట్ దక్కుతుంది. బిగ్ బాస్ లీగ్ సందర్భంగా ఆస్ట్రేలియాలో మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గేల్ తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అసభ్యంగా మాట్లాడాడు. మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు జర్నలిస్ట్ తో ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడాడు. ఐపీఎల్ సందర్భంగా బెంగళూరులో ఇది జరిగింది. అండర్సన్ బంతితో నిప్పులు చెరగడంతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 88 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయాన్ని సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ లో కుక్ సేన 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఫాలో ఆన్ ఆడుతూ మూడో రోజు ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్ లో 36 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. కుషాల్, మెండిస్, మినహా అందరూ విఫలమయ్యారు. ఫిన్ కు మూడు వికెట్లు దక్కాయి. బెయిన్ స్టోక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.